గత కొన్ని నెలలుగా నెల్లూరు జిల్లా బుచ్చిచెన్నూరు రోడ్లో గ్రావెల్ లారీలు ఎదేచ్చగా తిరుగుతున్నాయి. లారీలు అతివేగంగా తిరుగుతుండడంతో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయపడుతున్నారు. అంతేకాక పెద్ద హరిసనవాడ ప్రాంతంలో ఉన్న రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తమవడంతో పొల్యూషన్తో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పెద్దూరు గ్రామస్తుల రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక వేగంతో లారీలు తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే కరోనా దాటికి భయాందోళనలో బతుకుతుంటే లారీలు తిరుగుతూ దుమ్ము రావడం ద్వారా ఊపిరితిత్తుల సమస్యలు ఇంకా పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి గ్రావెల్ లారీలను ఆపివేయాలని వారు కోరారు. ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. బెస్తపాల నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ టిప్పర్లు తిరగడం తోటి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్ అంతా పాడైపోయింది, ఇళ్లలోకి దుమ్ము వస్తుంది, తినే ప్లేట్లలో దుమ్ము ఉంటుంది, తాగే గ్లాసుల్లో దుమ్ము ఉంటుంది, నీళ్లలో దుమ్ము ఉంటుంది. మేము ఎలా బ్రతకాలా ఇక్కడ? మాకు కనీసం వెళ్లేదానికి, వాహనం వెళ్లేదానికి మాకు రోడ్ మీద కనీసం అంత ప్లేస్ కూడా ఇవ్వట్లేదు టిప్పర్ల వాళ్ళు. మాకేంటంటే చాలా వరకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టుంది. మాకు ఇళ్లతో పాటు అదిరిపోతున్నాయి, మాకు ఇంట్లో ఉండడానికి కూడా మాకు కాళ్ళతో పాటు పగిలిపోతున్నాయి. రోజు మేము చిమ్ముకోవటం, మేము ఇల్లు శుభ్రం చేసుకునేదా, మేము డ్యూటీలకు వెళ్లేదా, మేము ఏం చేసుకోవాలో మాకు అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా లంగ్స్ దెబ్బతింటాయి. ఈ యొక్క డస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతే లంగ్స్ అనేది దెబ్బతింటాయి. ఇప్పుడుండే కరోనా రోగానికి తగ్గట్టు ఈ లంగ్స్ దెబ్బతిన్నాయి అనుకోండి, మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు? ఒకసారి మా ఎందు దయ ఉంచి ఈ యొక్క టిప్పర్ల విషయంలో మీరు మా ఇళ్లలోకి వచ్చి కావాలంటే దుమ్ము చూసుకోండి, అదంతా చూడండి. మీరు వచ్చి నేనైతే కవర్లు కప్పుకుంటున్నాను సార్, నేనైతే కవర్లు కప్పుకుంటున్నాను, గిన్నెలకి కవర్లు కప్పుకుంటున్నాను, వండుకునే పాత్రలకి కవర్లు కప్పుకుంటున్నాను. దుమ్ము భరించలేకపోతున్నాము. ఇంత దుమ్ములో మేము బ్రతకటం కష్టమైతుంది. అవి అప్పుడు కొంచెం అన్నీ ఒక రకంగా పోతా ఉంది. ఇప్పుడు మరి రాత్రులు అయితే మరి ఇంట్లో కూడా భూకంపం వచ్చిన కదిలిపోతా ఉంది, ఇళ్లలో దుమ్ము నిండిపోతా ఉంది. సామాన్లు వస్తువులు కూడా ఈ మధ్యలో మరి రాత్రుల్లో విపరీతంగా తిరుగుతుంది. పగులన్నా ఒక రకంగా అవి తిరిగినప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అన్ని కింద పడిపోతా ఉన్నాయి. ఇంట్లో పిల్లలు తిరగాలంటే బయట రోడ్లో ప్రతి అరగంటకి ఒకసారి కాఫీ తాగిపోతా ఉంది, భయం వేస్తూ ఉంది. అందుకని మేము ఒకసారి ఎస్ఐ గారికి కూడా ఆడవాళ్ళు అందరం పోయి మగవాళ్ళు అందరం పోయి చెప్పడం జరిగింది. జరిగినప్పుడు ఎస్ఐ గారు ఏమన్నా 1 మంత్ మాత్రమేనమ్మా, ఈ 1 మంత్ నీళ్ళు ఆరకుండా పడతా ఉంటారు, మీకు ట్యాంక్ ఒకటి అక్కడే పెడతాము, ఈ తర్వాత మాత్రం తిరిగితే అప్పుడు అడగండి, నేను మీ సపోర్ట్ అని చెప్పాను. ఒక నెల కాదు, ఇప్పుడు 5-6 నెలలు అయిపోయింది చెప్పు కూడా. ఇప్పుడు ఇంకా జాస్తి అయింది లారీలు, అంతకుముందు ఉండేది కొంత అయితే ఇప్పుడు ఇంకా 4 గంటలు అయిపోయాయి లారీ. ప్రజలు నిద్రపోయి కరెక్ట్గా 5-6 నెలలు అయింది, నిద్ర అనేది లేదు. ఎప్పుడు దుమ్ము శబ్దాలు ఈ టర్నింగ్ అనేందువల్ల ఎక్కువ హార్న్లు కొడుతున్నారు. అక్కడ నుంచి రోడ్డు బాగా దెబ్బతిన్నందువల్ల దడ దడదడ ఒకటే సౌండ్లు. మేము పండుకోవడానికి వీలు లేకుండా పిల్లలు కూడా ఒక్కోసారి పండుకొని లేచి ఉలిక్కిపడి పడి ఏడుస్తున్నారు. వాళ్ళు సమలాయించడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఈ సౌండ్లు ఎక్కువ ఉన్నందువల్ల మేము ఎంతోమందికి పోలీసు వారికి కూడా మేము ఒకసారి తెలియపరుచుకున్నాం, 1-2 సార్లు తెలియపరుచుకున్నాము. వాళ్ళు వస్తారు, అందరూ సత్తు పెట్టేస్తారు, నీళ్ళు కొడతా ఉంటారు, ట్యాంక్ ఏడ పెడతా ఉంటారు, వెళ్ళిపోతారు. ఆ కాసేపు చెప్తారు, మళ్ళీ ఏదో ఒకసారి రోజుకు ఒకసారి కొడుతున్నారు, ఒక్కో ఎప్పుడో ఒకసారి 2 సార్లు కొడుతున్నారు. మేము తినే అన్నంలో సగం దుమ్మే మేము తినేది, తిండి ఏ తిండి తిన్నా మేము దుమ్ముతో తింటున్నాము. గత కొద్ది కాలంగా లారీలు అనేవి అక్రమంగా గ్రావెల్ని అలాగే పొలం మట్టిని అక్రమంగా తిప్పుతూ ఉన్నారు. దాని విధంగా ఏంటంటే రోడ్లు బొక్కలు పడిపోయేసి ఎట్లాంటి అట్లాగా దెబ్బతినేసి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా అయిపోయాయి. దానిపై ప్రజలందరూ పరిష్కారం కోసం అని చెప్పి ఈ రోజున రోడ్డు ఎక్కారు. కానీ ఇదే విధంగా గతంలో కూడా 2-3 సార్లు పై అధికారులకి తెలియజేసినా కానీ, ఇదే విధంగా నిరసన తెలియజేసినా కానీ ఎవరూ పట్టించుకోలేదు. కావున ఈరోజు కూడా మళ్ళీ అదే విధంగా ఆపడం జరిగింది. కానీ మనల్ని సర్ది చెప్పేదానికి ప్రజల్ని సర్ది చెప్పేదానికే ప్రయత్నిస్తున్నారు కానీ